వెల్కమ్ బ్యాక్ టు గ్రహణం ఛానల్. మహాభారతంలో అనేక పాత్రలు ఘట్టాలు ఉన్నాయని అందరికి తెలిసిందే. దాంతోపాటు ఎన్నో కథలు కూడా అందులో ఉన్నాయి. అందులోంచి ఒక కథ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అది అర్జునుడి కుమారుడైనటువంటి అరవణ గురించి. గిరిజన రాజు కుమార్తె అయినటువంటి ఉల్లిపికి అర్జునుడికి పుట్టిన వాడే అరవణ్. అయితే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందు పాండవులకు విజయం కలగడం కోసం అరవణుడు తనను తాను బలి చేసుకునేందుకు సిద్ధమవుతాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు పాండవులతో సమావేశమవుతాడు. యుద్ధంలో విజయం సాధించాలంటే నరబలి ఇవ్వాల్సిందే అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అందుకు బలయ్యేందుకు శ్రీకృష్ణుడు ముందుకు వస్తాడు. కాని పాండవులు వద్దంటారు. యుద్ధంలో తమ వైపు ఉన్న ఏకైక వ్యక్తి కృష్ణుడే. అలాంటప్పుడు అతనే లేకపోతే యుద్ధం ఎలా చేస్తామని భావించిన పాండవులు ఆత్మ బలిదానం చేయవద్దని కృష్ణుని కోరతారు. అయితే ఇది గమనించిన అర్జునుడి కొడుకు అరవణుడు ముందుకు వస్తాడు. ఆత్మత్యాగానికి సిద్ధపడతాడు. దీంతో కృష్ణుడు అరవణుడికి 3 వరాలు ఇస్తాడు. ఈ క్రమంలో అరవణుడు 3 వరాలు కృష్ణుని కోరతాడు. అందులో మొదటిది, తనను తాను బలి చేసుకోవటం అంటే అది ఆత్మహత్య అవుతుంది, అది మహాపాపం, కనుక ఆ పాపం నాకు అంటకుండా ఉండాలి, యుద్ధంలో వీరమరణం పొందిన వ్యక్తి స్థాయి తనకు కావాలని అరవణుడు అడుగుతాడు. ఇంకా 2వ వరం ఏమిటంటే, యుద్ధానికి ముందే తాను చనిపోయిన యుద్ధం మొత్తం తాను చూడాలని కోరుకుంటాడు. ఇక 3వ వరం ఏం కోరుతాడంటే, తనకు పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి అయ్యి గృహస్థుగా మరణించాలని కోరుతాడు. అందుకు కృష్ణుడు ఒప్పుకుంటాడు. అయితే 3వ వరం మాత్రం నెరవేరదు. ఎందుకంటే ఎలాగూ ఆత్మ బలిదానం చేసుకుని చనిపోతాడు కాబట్టి అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకునేందుకు ఏ అమ్మాయి ముందుకు రాదు. దీంతో కృష్ణుడు మోహిని వేషంలోకి మారి అరవణుణ్ణి పెళ్లాడతాడు. ఒకరోజు రాత్రి అతనితో గడుపుతాడు. దీంతో అప్పటి నుంచి అరవణ్ణి హిజ్రాగా భావించడం మొదలు పెట్టారు. ఆ తర్వాతే హిజ్రా అనే పదం వాడుకలోకి వచ్చింది. హిజ్రాలందరూ అతని వంశానికి చెందిన వారే అని నమ్ముతారు. ఈ క్రమంలోని దక్షిణ భారతదేశంలోని కొన్ని చోట్ల ఏటా ఏదైనా ఒక నెలలో 18 రోజుల పాటు వరుసగా హిజ్రాలు ఉత్సవాలు జరుపుకుంటారు. తమ వంశానికి మూల పురుషుడైన అరవణుణ్ణి వారు కొలుస్తారు. కొన్ని చోట్ల అయితే అరవణుడికి విగ్రహాలు పూజలు కూడా చేస్తారు. మరి ఇలా మొదటి హిజ్రాగా అరవణుడు చరిత్రలో నిలిచిపోయాడు. మరి చూస్తూనే ఉండండి గ్రహణం ఛానల్. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకునేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం ఛానల్.